కొట్లాడింది గంగుల కమలాకర్ కొట్లాడింది అన్న ఏ రోజన్నా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీకెవరికైనా తెలుసా వాళ్ళ ఎప్పుడు చూడండి ఒకరి మీద చీటింగ్ కేసులు ల్యాండ్ గ్రాబింగ్ కేసులు ఇంకో అక్రమంగా ఆస్తులు సంపాదించిన కేసులు కానీ నా మీద ఉన్న డెబ్బై నాలుగు కేసులు మీకోసం తెలంగాణ ప్రజల కోసం కొట్లాడిన కేసులు అన్నా మీకోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధపడే వ్యక్తి అన్నా ఇలా ముగ్గురు అభ్యర్థులను బేరేజ్ వేసుకోండి ఎవరు మీ కోసం పనిచేసారు ఎవరు ప్రజల కోసం పనిచేసారు ఎవరు సొంత ప్రయోజన కోసం పనిచేసారు ఎవరు ఆస్తి పాస్తులు సంపాద కోసం పనిచేసారు ఎవరు మీ అభివృద్ధి కోసం పనిచేశారు ఎవరు నిరంతరం కష్టాచితంతో ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి వాతావరణాన్ని తయారు చేసిరో ఒక్కసారి కరీంనగర్ ప్రజలు ఆలోచించండి మీకోసం కష్టపడ్డ నా కార్యకర్తలు ఒక్కసారి చూడండి మీకోసం కష్టపడిన కార్యకర్తల మీద రౌడీ షీట్స్ ఓపెన్ చేశారు కమ్యూనల్ షీట్స్ ఓపెన్ చేసారు కదా కానీ ఏ రోజు నా కార్యకర్తలు మీకోసం కష్టపడదు తప్ప ఏ రోజు కూడా వెనుక వేలే అన్న అరే తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు పాలు కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ వస్తే మళ్ళా ఐదు లక్షల కోట్లు అప్పు కాంగ్రెస్ పార్టీ వస్తే మళ్ళా ఐదు లక్షల కోట్ల నాడ జీతాలు ఇచ్చేది ఆర్టీసీ వల్ల జీవన ఉద్యోగస్తుల ఉపాధ్యాయులను మోసం చేసిన వల్ల డబుల్ బెడ్రూమ్ పేరు మోసం చేసేది వల్ల బీసీలను మోసం చేసిడు ఎస్సీ ఎస్సీలను మోసం చేసిడు అగ్రవర్ణాల పేదలను మోసం చేసిడు జీతాలు ఇచ్చే పరిస్థితి లేని కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో అధికారంగా వస్తే ఎక్కడి నుంచి పైసలు తీసుకొస్తావో ఒక్కసారి చెప్పాలి కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రామిస్ ఇచ్చి ఏ విధంగా కర్ణాటక ప్రజలను మోసం చేసిందో ఒక్కసారి నుంచండి తెలంగాణ సమాజం ఆలోచించాలి ఐదు లక్షల కోట్లు అప్పు చేస్తే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉంటే ఉంది కాబట్టి ఈ రోజు అక్కడ డబుల్ ఇంజన్ సర్కారు వస్తేనే మీకు న్యాయం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెంతది విషయాన్ని ఒక్కసారి తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి మొన్నకు మొన్న హైదరాబాద్కి వచ్చి మంద కృష్ణ మాదిగా అన్న ముప్పై సంవత్సరాలు పోరాటం చేసింది తెలంగాణ ఇమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పేదలకు న్యాయం జరగాలి ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి యుద్ధం చేస్తే అనేక మంది బలిదానం అయిపోయారు వాళ్ళ కారు ఎంఆర్పిఎస్ కార్యకర్తలు చాలా మంది అనారోగ్యం మరణించిన వాళ్ళ వాళ్ళ చిరకాల కోరిక తీర్చడానికి కాంగ్రెస్ పార్టీ ముందుకు రాలే బిఆర్ఎస్ పార్టీ ముందుకు రాలే పేదల పెన్నిది కాబట్టే పేదల మనసు తెలుసు కాబట్టి పేదల కష్టాలు తెలుసు కాబట్టి మన నరేంద్ర మోడీ గారు మన ప్రియతమ నేత హైదరాబాద్ గడ్డకొచ్చి ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడిన విషయాన్ని మాదిగా సమాజం గుర్తుంచుకోవాలి ఇలా కులాల పెడుతో వర్గాల పేరుతోని వర్ణాల పేరుతోని సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేయకండి ఇద్దరు అభ్యర్థులు ఒక ఇద్దరు అభ్యర్థులు అరే ఎన్నికల ముందు ఎన్నికల ముందు టోపీలు పెట్టుకొని నమాజ్ పోతారు ఎన్నికల తర్వాత మసీదు జాగలనే కబ్జా చేస్తాడనే విషయాన్ని గుర్తుంచుకోండి ఎన్నికల ముందు గుళ్ళ పోయి పూజలు చేస్తారు ఎన్నికల తర్వాత గుడి జాగలనే కబ్జా చేసినటువంటి మూర్ఖులు ఇద్దరు అభ్యర్థులు కరీంనగర్ ప్రజలు ఆలోచించుకోండి నేను మీకోసం కొట్లాడినా నాలాంటి వ్యక్తులను నా లాంటి వ్యక్తులను ప్రోత్సహించకుంటే ఇలా పేద ప్రజల గురించి ఎవ్వరు కొట్లాడారన్నా నా లాంటి అభ్యర్థులను గెలిపించకుంటే నాతో పాటు కష్టపడి పని చేసినా నాతో పాటు కష్టపడి పని చేసినా నా కార్యకర్తలు ఏదైనా ప్రశ్నిస్తారు అన్న పేదల కోసం కష్టపడి పని పేదల కోసం డెబ్బై నాలుగు కేసులు వేసుకుంటే పేదల కోసం నాన్అల్ కేసు పెట్టుకుంటే పేదల కోసం జైలుకి పోతే ఇలా పేదోళ్ళే ఓట్లు లేకుంటే పేదల కోసం ఎందుకు కొట్లాడాలన్నా అని చెప్పి నా కార్యకర్తలు ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్పాలి ఒక్కసారి నుంచి అని నా భార్యను సం నా పిల్లలు కిడ్నాప్ చేస్తానారన్న రేపు నా భార్య పిల్లలే ప్రశ్నిస్తారు ఎలా భార్య పిల్లలే ప్రశ్నిస్తారు అరే పేదల కోసం నువ్వు పనిచేస్తే చేస్తే ఆ పేదలే ఓట్లే నాకు నీ కుటుంబాన్ని చంపుతాన కూడా పేదల కోసం పనిచేస్తావు ధర్మం కోసం పనిచేస్తావు ఆ పేదల కోసం ఏ నీకు ఓటేకుంటే ఎందుకు పని చేయాలి పేదల కోసం అని చెప్పి నా భార్య పిల్లలు ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్పుకోవాలో కరీంనగర్ ప్రజల నుంచి తెలంగాణ మొత్తం కరీంనగర్ చూస్తుందన్న అరవై లక్షల మంది నిరుద్యోగ యువత మీకోసం చూస్తున్నారు అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు మీకోసం సోర్సింగ్ ఎంప్లాయీస్ మీకోసం చూస్తున్న ఆర్టీసీ కార్మికులు మీకోసం చూస్తున్నారు పేదోలు మీకోసం చూస్తున్న ఒక్కసారి ఆలోచించండి కరీంనగర్ ప్రజలు ఒక్కటి కావాలి మీరు ఒక్కటే ఇలా మీ నాయకుడు మీరు తయారు చేసినాండి మీ కన్న బిడ్డగా చూసుకున్నది మీ బండి సంజయ్ని రెండు సార్లు ఓడగొట్టిర్రు ఒక్కసారి బండి సంజయ్కి ఆలోచించి ఒక్క ఛాన్స్ ఇవ్వండి కరీంనగర్ శాసన సభ్యునిగా మీకు సేవ చేసే అవకాశం ఇవ్వండి ఐదు రోజులు కష్టపడి నా కోసం ఐదు సంవత్సరాలు ఈ కరీంనగర్ కు రక్షణ కవచంగా ఉంటానని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మన అందరి ప్రియతమ నేత మనందరి ఆదర్శమూర్తి మూర్తి నా కరీంనగర్ ఆరోపి కోసం పోతే నరేంద్ర మోడీ గారు పోతే శభాష్ బండి ఆరోబి పక్కా చేయాల్సిందే పక్కా ఇవ్వాల్సిందే కరీంనగర్ కు సిఆర్ఎఫ్ ఫండ్స్ కావాలి సార్ అంటే తెలంగాణకు ఐదు వందల కోట్లు ఇస్తే కేవలం కరీంనగర్ కే రెండు వందల కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ అన్నా ఇలా కేటీఆర్ అంటున్నాడు నరేంద్ర మోడీ ఎట్లా దేవుడు తనని నీ అయ్య దేవుడా నీ అయ్యే దేవుడా రే నీ అయ్యా ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే బయటికి కాని మురుకుడు మీ అయ్యా ఇరవై ఏడు మంది ఇంటర్నెట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని అయ్య బయటికి రాలే వట్ల కుప్పల మీద రైతులు జనిపోతున్న నీ అయ్య బయటికి రాలే త్రీ వన్ సెవెన్ జీవో పేరుతోని ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు గుండెవలి జరిపోతున్న ఈ అయ్య బైటి రాలే ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ కోసం ఎస్సీ సమాజం ఉద్యమం చేస్తున్న ఈ అయ్య బైటి రాలే బోర్డు భూముల కోసం ఎస్సీ సమాజం యుద్ధం చేస్తున్న మీ అయ్య బైటి రాలే డబుల్ బెడ్రూమ్ల కోసం కానీ మహిళల మీద అత్యాచారం కోసం అత్యాచారం తడితే మహిళలు చనిపోతే మీ అయ్యే బయటికి రాలే రుణమాఫీ కోసం రైతులు చచ్చిపోతే మీ అయ్యే బయటికి రాలే ఇలా ఎప్పటికప్పుడు స్పందించి పేదల హృదయాలను దోచినట్టి ఒక పేద వ్యక్తి దేశ ప్రధాని అయింది కాబట్టే ఈ దేశంలో పేదలకు న్యాయం దొరుకుతున్న విషయాన్ని ఒక్కసారి గుర్తించండి అటువంటి మహానుభావుడు ఈరోజు కరీంనగర్ గడ్డ మీదకి వచ్చి మా అందరిని ఆశీర్వదించడానికి వచ్చినండి ఆ మహానుభావుడు ఆదరణీయ శ్రీ నరేంద్ర మోడీ గారిని మనందరిని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతూ భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్